పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి పర్యటించారు. దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో పాల్గొన్నారు. 8వ రోజు భోగాపురం, అమ్మపాలెం, పెదకడమి గ్రామాలలో పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వనిత మీడియాతో మాట్లాడుతూ ఈ పాదయాత్రలో ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి 4-5 సంక్షేమ పథకాలు సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని, దీంతో ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. విద్యా దీవెన, అమ్మఒడి, నాడు నేడు వంటి పథకాలు విద్యార్థులను భావితర పౌరులుగా తయారు చేస్తున్నాయన్నారు. జకానికి ఇచ్చినంత మాత్రమే సరిపోదు, వాళ్ళు మంచి ఆహారం తిని ఆరోగ్యవంతంగా ఉంటేనే చదవగలరు అని చెప్పి మిడ్ డే మీల్లో కూడా చక్కటి మార్పులు తీసుకొచ్చి మంచి మెనూని పెట్టి వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వడం, ఇవన్నీ ఇస్తే సరిపోదు. అక్కడ మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోతే చదువు అనేది ఎట్లా చదువుకుంటారని ఈ రోజున నాడు నేడు ప్రోగ్రాం ద్వారా ప్రతి స్కూల్లో కూడా చక్కటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి బిడ్డలందరూ కూడా చదువుకునే విధంగా చర్యలు తీసుకోవడం అనేది నిజంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతగా ప్రజల కోసం ఆలోచించే వ్యక్తిని అయితే మేము ఇంతవరకు చూడలేదండి.